నమస్కారం దరహాసాం లాక్కి స్వాగతం శ్రీ మాత్రే నమః. నవరాత్రులు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. ఈరోజు ఇంట్లో కలశాన్ని ప్రతిష్ఠిస్తారు. దీంతో ఇంట్లో ఎలాంటి సమస్యలు రావని నమ్ముతారు. అయితే దుర్గామాత ఆశీస్సులు కూడా పొందుతారని నమ్మకం. అయితే ఈ సమయంలో కొన్ని పనులు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దుర్గామాతను నిష్ఠగా పూజిస్తారు. అంతేకాదు దుర్గామాతకి ఉపవాసం కూడా ఉంటారు. ఈ పండుగ ఉత్తర తూర్పు భారతదేశంలో జరుపుకుంటారు. ఈ పండుగను జరుపుకోవడం వెనుక ఎన్నో కథలు చెప్పుకుంటారు. దుర్గాదేవి రాక్షసరాజు మహిషాసురుడితో వరుసగా 9 రోజులు యుద్ధం చేసి అతన్ని సంహరిస్తుంది. నవరాత్రుల్లో 10వ రోజున విజయదశమి అంటారు. నవరాత్రుల్లో దుర్గామాతను 9 రూపాల్లో పూజిస్తారు. అయితే నవరాత్రుల్లో కలశ స్థాపన చేస్తూ ఉంటారు. ఈ కలశాన్ని పూజ గదిలో ప్రతిష్ఠిస్తారు. దుర్గామాత ఆశీస్సులు పొందాలంటే కలశ స్థాపన చేసేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు. అలాగే మరికొన్ని పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూజా స్థలం. కలశ స్థాపన జరిగే స్థలాన్ని సరిగ్గా శుభ్రపరచాలి. దేవుడి గుడిలో కలశాన్ని పెడితే ఆ స్థలాన్ని మీరు శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. శుభముహూర్తం. శుభ ఫలితాలను పొందడానికి, దుర్గామాత ఆశీస్సులు పొందడానికి మీరు కలశ స్థాపన శుభముహూర్తం నిర్ణయించినటువంటి ముహూర్తంలోనే జరగాలి. తగిన కలశం అంటే ఏంటంటే, కలశ స్థాపనకు మట్టి, రాగి లేదా వెండి మీకు బాగా కలిగిన వాళ్ళైతే బంగారు కలశాన్ని ఉపయోగించాలని పండితులు చెప్తున్నారు. కాకపోతే ఇవి వంగడం, పగిలిపోవడం అయితే జరిగి ఉండకూడదు. సరైన దిశలో దీన్ని స్థాపన చేయాలి. కలశాన్ని రాబోయే 9 రోజుల పాటు ఎవ్వరూ తాకకుండా చూసుకోవాలి. అలాగే కలశం ఉత్తరం లేదా తూర్పు దిశలకు ఎదురుగా మాత్రమే దీన్ని మనం కలశ స్థాపన చేసుకోవాలి. ఈ వస్తువులతో కలశాన్ని మనము చక్కగా అలంకరించుకోవాలి. ఏంటంటే, మామిడాకులు, ఎరుపు వస్త్రాన్ని శుభప్రదంగా భావిస్తారు కాబట్టి వీటితో కలశాన్ని అలంకరించుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.